లేపింగ్ ఓకేనా కెమెరా. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన ముందుకి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్ వర్షన్ అయితే ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి జెడెక్స్ వేరియంట్ అండి, అంటే టాప్ ఎండ్ వేరియంట్. సో మనకి స్విఫ్ట్ డిజైర్లో చూసుకున్నట్లయితే అది అటు డీజిల్ అయినా ఇటు పెట్రోల్ అయినా 2015 వరకు మనకి ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉండవు, ఏబిఎస్ సిస్టమ్ అనేది ఉండదు. ఓకేనా. సో ఇది వచ్చేసి 2012 మోడలు, జెడెక్స్ అయ్యి అంటే టాప్ ఎండ్ వర్షన్. సో టాప్ ఎండ్ కాబట్టి మీకు ఇందులో ఏమొస్తుంది, ఎయిర్ బ్యాగ్స్ అనేవి వస్తున్నాయి. అదేవిధంగా పూర్తిగా ఐదుకి ఐదు టైర్లు కూడా మనకి ఎలై వీల్స్ అండి. ఎలై వీల్స్తో పాటుగా ఈ యొక్క నాలుగు టైర్లు వచ్చేసి మనకి దాదాపుగా 95% పైన ఉన్నటువంటి టైర్లు. సో వెనక ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఇక కొత్త టైర్లు అవి. వెనక ఉన్నటువంటి స్టెప్నీ టైర్ వచ్చేసి మీకు హార్డ్ ఉంది, అది దాదాపుగా అది కూడా 90% వరకు అయితే అలా ఉంది. పెట్రోల్ వర్షన్ జెన్యున్ రీడింగ్ వచ్చేసి 52,000 కిలోమీటర్లు అయితే తిరిగింది, మీటర్లో 32,000, ట్యాంపరింగ్ అయితే అయింది. సింగిల్ ఓనర్ అండి, ఓకేనా, లేడీ డ్రివెన్. సో రెండు తాళాలు ఉన్నాయి, క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, అదేవిధంగా పవర్ స్టీరింగ్ ఉంటుంది, ఏబిఎస్ ఎయిర్ మన ఏబిఎస్ బ్రేక్లు అయితే ఉంటాయి. అదేవిధంగా బండి అక్కడక్కడ పెయింట్ అయితే టచ్అప్స్ అయితే అయినాయి, ఓకేనా. సో ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ అయి కామన్ గీతలు అనేవి కామన్, ఓకేనా. 2012 మోడలు, 12 నెలలు అంటే రిజిస్ట్రేషన్ అయినటువంటి మంత్ ఏదైతే ఉందో అది 12th మంత్. సో ఏజ్ కౌంట్ అనేది కూడా
12th మంత్ దగ్గర నుండి కౌంట్ అయితే అవుతుంది. దీన్ని మనం లైఫ్ టాక్స్ కట్టుకుంటే 2027 వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంటుంది. అదేవిధంగా 2027 తర్వాత మీరు ఎక్స్ట్రా 5 ఇయర్స్ అనేది గ్రీన్ ట్యాక్స్ కట్టి ఈ యొక్క వెహికల్ అనేది మీరు రెన్యువల్ అయితే చేయించుకోవచ్చు అండి. ఓకేనా? సో ప్రజెంట్ ఢిల్లీ లొకేషన్లో ఉన్నటువంటిది బండిది. సో ఇక్కడ నుండే మన అటు ఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ బెంగళూరు కానీ వీళ్ళు ఎవరైనా కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మనం పేమెంట్ చేసిన తర్వాత వెహికల్ అయితే మీకు బై కంటైనర్ అయితే పంపించడం జరిగింది. సో మీకు ఎన్ఓసి ఇన్వాయిస్ ఛార్జెస్ అదేవిధంగా మన కమిషన్ ఇన్క్లూడింగ్ మొత్తం కలిపి బండి ప్రైస్ అయితే 3,35,000 అడుగుతున్నాం. ఆన్ టేబుల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో 3 నెంబర్లు ఇస్తాం. 3 నెంబర్లకు కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. ట్యాక్స్ విషయానికి వచ్చేస్తే దాదాపుగా 48 నుండి 56 వరకు పడుతుంది. జెడ్ఎక్స్ 12 మోడల్ కాబట్టి 12 మోడల్లో మీకు ట్యాక్స్ అనేది కొద్ది గొప్ప తగ్గిద్ది కాబట్టి. సో అదేవిధంగా ఇన్సూరెన్స్ అయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందండి. ఓకేనా? ఫిక్స్డ్ ప్రైస్ కాదు, 3.35. ఆన్ టేబుల్ కొంచెం డిస్కౌంట్ అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్లకి కాల్ అయితే చేసి దీని యొక్క ఫొటోస్ మీరు వాట్సాప్లో తీసుకోవచ్చు. అదేవిధంగా ఆర్సీ డీటెయిల్స్ ఇవి కూడా పంపిస్తాం. అదేవిధంగా మన దగ్గర మరో 2 ఎకోస్పోర్ట్లు, మరో XUV500, అదేవిధంగా బ్రీజా ఇలా స్టాక్ కూడా వస్తున్నాయి. ఈ వీడియోస్ ఈరోజే పోస్ట్ చేస్తా. దాదాపు ఈరోజు ఒక 3 వీడియోలు అయితే పోస్ట్ చేస్తా. ఈరోజు డేట్ వచ్చేసి 14 జూలై అండి. ఓకేనా? 14 జూలై సండే అండి. ఓకేనా? అదేవిధంగా ఎన్ఓసి ఇన్వాయిస్ మేము ఇస్తాము. ట్యాక్స్ మీరు కట్టుకోవాలి, ట్రాన్స్పోర్ట్ మీదే ఉంటుంది. ఓన్లీ ఇక్కడ ఏంటంటే బండి ఇప్పించినందుకు మేము తీసుకునే కమిషను. అదేవిధంగా ఇక్కడ మనకి ఎన్ఓసి అప్లై చేయాలంటే ఎన్ఓసి ఛార్జెస్ ఏదైతే ఉందో అవి మాత్రమే మీకు ఇంక్లూడింగ్ చేసి రేట్లు అయితే చెప్తున్నా. మళ్ళీ కొద్ది గొప్ప బార్గెనింగ్ అయితే ఇస్తా. ఓకేనా? సో లక్షల్లో లాభాలు ఉండవు, లక్షల్లో నెగోషియబుల్ కూడా ఉండదు. కొద్ది గొప్ప ఎంతో కొంత తగ్గించడం అయితే జరిగింది. ఫిక్స్డ్ అయితే కాదు. మరీ ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వను, మరీ ఎక్కువ రేట్లు కూడా పెట్టాను నేను. సో అదొకటి గమనించాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే మా యొక్క పాత వీడియోలు కూడా చూడండి. అదేవిధంగా నిసాన్ టెరానో, ఒక స్విఫ్ట్ డిజైర్ డీజిల్ బండి, ఈ రెండు కూడా సేల్ అయితే చేసినాం. సో ఇంకా బండ్లు కూడా మేము బయట అంటే కొన్ని డీలర్లకు ఇచ్చినాం. డీలర్లకు ఇచ్చిన బండ్లు అయితే మేము యూట్యూబ్లో చెప్పాము. సో అదనమాట, ఎందుకంటే చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి, వాళ్ళు ఎవరో నెంబర్ ప్లేట్లు మార్చుకొని అదంతా రిస్కీ ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్, వాళ్ళు మార్చుకొని అమ్ముతూ ఉంటారు. సో ఒకసారి ఫీల్డ్లోకి దిగాక ఇక ఏది చేయలేరు, ఏ చేస్తూ ఉంటారు. ఓకేనా? రైట్ అండి, లైక్ చేయండి వీడియోని. సో అదేవిధంగా మర్చిపోయినా, దీని యొక్క రన్నింగ్ వీడియో అనేది చూపిస్తా మీకు. మెయిన్ కాన్సెప్ట్ రన్నింగ్ వీడియో బయట పెట్టేసి
జనరల్ సర్వీసింగ్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి వెహికల్, ఎందుకంటే చాలా రోజుల నుండి బండి అయితే దిగలేదు. సో ఇంజిన్ ఆయిల్ ఇమీడియట్గా మార్చాలి, అదేవిధంగా ఫిల్టర్లు కూడా అన్నీ మార్చేయాలి. సో దాని ఎస్టిమేషన్ ప్రైస్ మీకు ఒక 4000 చిల్లర వరకు ఖర్చు అయితే వస్తుంది. సర్వీస్ టైర్లు బాగున్నాయి, సస్పెన్షన్ బాగుంది, రన్నింగ్ బాగుంది, నాయిస్ ఎటువంటి నాయిస్ అయితే లేదు. సో క్యాబిన్లో కూడా మీకు ఎటువంటి డాష్బోర్డ్ నాయిస్ కూడా ఏం లేదు, అంతా చాలా బాగుందండి. ఓకేనా, తీసుకొచ్చు బండి. ఎందుకంటే మన దగ్గర విఎక్స్ఐ 2012 మార్కెట్ రేట్ వచ్చేసి 360 నుండి 370 ఉంది, రైట్? ఓకేనా, ఎయిర్ బ్యాగులు ఉండవు దాంట్లో. సో దీంట్లో ఎయిర్ బ్యాగులు ఉంటాయి, అదేవిధంగా మనం రిజిస్ట్రేషన్ మొత్తం అంతా చూసుకున్నట్లయితే 385 అలా పడుతుంది మొత్తం, ట్యాక్స్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా. సో రేట్ అనేది కూడా నేను చెప్తాను ఫోన్లో, కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయండి. ఓకేనా, మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.